Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Ganta entry ki YCP doors close. Karano evaro telusa? ఏపీ రాజధానిగా విశాఖను వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నగరానికి చెందిన పలువురు టీడీపీ నేతలు అధికార పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా స్థానిక ఎన్నికల వాయిదాకు ముందు వరకు వీటిపై పలు ఊహాగానాలు చెలరేగాయి. అయితే వీటికి చెక్ పెట్టాలని భావించిన ఎంపీ విజయసాయిరెడ్డి తన విశాఖ పర్యటనలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చేశారు. ఒకప్పుడు విశాఖ రాజకీయాల్లో అన్ని తానే చక్రం తిప్పిన టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గత ఏడాది వైసీపీ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కాదు కదా, నియోజకవర్గంలో సైతం కనిపించడం మానేశారు. అధికారం చేతిలో లేకపోవడంతో తన మాట చెల్లదనే నిర్ణయానికి వచ్చేసిన గంట ఈ మేరకు మౌనాన్నే ఆశ్రయిస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతారనే పేరున్న గంట ఎంతోకాలం మౌనంగా ఉండబోరన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఓ దశలో గంట వైసీపీలోకి వచ్చేయడం ఖాయమే అనే వరకు ఈ ప్రచారం వెళ్ళింది. నిన్న మొన్నటి వరకు విశాఖ వైసీపీలోకి గంట వచ్చేస్తారని అంత భావించారు. స్థానిక ఎన్నికలకు ముందే చేరిక ఉంటుందని కూడా ఆశించారు. కానీ అలా జరగలేదు. ఓవైపు ప్రభుత్వం ప్రకటించిన కొత్త రాజధాని విశాఖకు మద్దతుగా మాట్లాడుతూనే మరోవైపు టీడీపీ చేపట్టిన నిరసనలకు దూరంగా ఉన్న గంట ఏ క్షణానైనా వైసీపీలో చేరిపోతారనే అందరూ అనుకున్నారు. కానీ తాజాగా సీన్ మారిపోయింది. స్థానిక ఎన్నికల వాయిదా, స్థానికంగా మారుతున్న రాజకీయాలు, భవిష్యత్తులో విశాఖపై వైసీపీ పట్టు, ఇలా చాలా విషయాలను పరిగణలోకి తీసుకున్న వైసీపీ గంటను పార్టీలోకి చేర్చుకునే పరిస్థితి లేదని తేల్చేసింది. నిన్న మొన్నటి వరకు వైసీపీలో చేరేందుకు గంటా శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నారన్న ఊహాగానాలు జోరుగా సాగాయి. అయితే తాజాగా విశాఖలో పర్యటిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గంట రాకపై క్లారిటీ ఇచ్చేశారు. గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని, ప్రజలను మర్చిపోయే అలవాటున్న ఒకసారి గెలిచిన చోట మరోసారి పోటీ చేసే అలవాటు లేని గంటను వైసీపీలోకి రానిచ్చే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు, కరోనా సంక్షోభం వేళ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న కేకేఆర్ రాజు స్థానికంగా ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే విశాఖ నార్త్ ఎమ్మెల్యే అయిన గంట ఎక్కడున్నారని ప్రశ్నించారు. దీంతో గంటకు వైసీపీలో దారులు మూసుకుపోయినట్లేననే వాదన వినిపిస్తోంది. విశాఖ నార్త్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాస్ను పార్టీలో చేర్చుకోవడం కంటే ఇక్కడ ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజును ప్రోత్సహిస్తేనే మంచిదన్న భావన విజయసాయిరెడ్డి మాటల్లో వ్యక్తమైంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గంటా చేతిలో ఓటమి పాలైన వైసీపీ తరఫున ప్రజల్లో నిత్యం తిరుగుతున్న కేకే రాజును భవిష్యత్ రాజకీయాలకు ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. కేకే రాజు క్రియాశీలకంగా ఉండడం ఇప్పుడు వైసీపీకి గంట అవసరం లేకుండా చేసిందన్న వాదన వినిపిస్తోంది. తరచూ పార్టీలు మారే గంటా కంటే పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్న కేకే రాజు అటు అధినేత జగన్కు కూడా సన్నిహితుడు కావడంతో ఆయన్ను కాదని, గంటాను రానిచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు.